హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనం చిమ్నీ మన అందరింటిలో వంటింట్లో ఉంటుంది కదా, మనం వంట వండుకునేటప్పుడు ఆవిరి పోవడానికి మనందరం వంటగదిలో చిమ్నీని అరేంజ్ చేసుకుంటున్నాం కదా. ఆ చిమ్నీని ఎలాగ క్లీన్ చేసుకోవాలను అనే ఇది మీకు చూపిద్దాం అనుకొని నేను ఎలాగా క్లీన్ చేస్తున్నాను కదా, అందుకోసం మీకు చూపిద్దామని ఇలా తీస్తున్నాను. ఇది మా చిమ్నీ, ఇది మాది ఆల్ట్రా ఫ్రెష్. ఏదైనా సరే ఒకేలాగా ఉంటాయి, కొంచెం వాళ్ళు మారినా చేయడం నీట్ చేయడం మాత్రం ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్స్ ఉన్నాయి చూసారా, చూడండి మంది ఈ ప్లేట్లు చూసారా ఎంత నల్లగా, చూడండి చేతికి కనిపిస్తుంది కదా జిడ్డు. ఇగో ఆయిల్ చూడండి ఎంత జిడ్డు ఉందో, ఇక్కడ ఇలాగా చూపిస్తే కనిపిస్తుంది. ఇక చూసారు ఎర్రగా, ఈ జిడ్డుని ఇవన్నీ ఎలా తీయాలనే ఉద్దేశంతో మీకు చూపిద్దామని ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ మనం కిందని, ఈ కింద మనకు పొయ్యి ఉంటుంది కదా గ్యాస్ స్టవ్, అది మొన్నే నీట్ చేశాను నేను. అందువల్ల ఇలా పేపర్స్ ఇలా సెట్ చేసుకోండి మనకు వీలైనంత వరకు. ఈ చెయ్యి అంత జిడ్డుగా ఉంది, ఈ జిడ్డుగా ఉన్నవి ఇవి మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏటి వాడి చేయాలనే ఉద్దేశంతో మీకు చెప్పుదామనే ఉద్దేశమని ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఓపెన్ చేద్దాం. ఇది ఇవి ఉన్నాయి కదా ఈ ప్లేట్స్, కొంచెం మా వారు సహాయం కూడా కొంచెం ఉంది, అందు ఇద్దరం కలిపి చేస్తున్నాము. ఒక్కరం చేస్తే ఎక్కువ టైం పడుతుంది, మీకు వీడియో కూడా చాలా ఎక్కువ అయిపోద్ది. అందుకోసమనే ఇద్దరం మనిషి ఒక ప్లేట్ బాగా క్లీన్ చేస్తే వేగం అవుద్ది కదా, అందుకోసం చేస్తున్నాము. ఇలాగా ఇక్కడ బటన్ లాగా ఉంటుంది, ఇది ఇలా లోపలికి లోపితే మనకి బయటకు వస్తుంది. ఇది ఇంట్లోనే మనం సులువుగా చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత జిడ్డుగా ఉంది మాది, కొంచెం ఎక్కువ రోజులు అయింది, ఒక 3-4 నెలలు అయిపోయింది నేను క్లీన్ చేయలేదు. ఇప్పుడు చూడండి తగ్గింది ఎంత జిడ్డుగా ఉందో, చూసారా గమ్లాగా ఉంది. ఇది ఇప్పుడు మనం ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లేట్స్ తీసుకున్నాం కదా, ఇవి మనం ఇక్కడ ప్రెస్ చేసి లాగితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా ఇలాగా రెండు ఉంటాయి చూసారా, ఇంత లోపలికి చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది గమ్లా చూసారా ఎలాగుంది, వస్తుంది చూసారా తీగలాగా. ఇదంతా మనం కర్రీస్ వండేటప్పుడు ఆవిరి రూపేణ వచ్చిన ఆయిల్స్, దీనికి ఇంకెక్కువ ఉంటుంది, ఇది అడుగున పొయ్యి మీదకి వస్తుంది కదా చూసారా జిగురులాగా ఎలా ఉందో. ఇదంతా మనం ఇప్పుడు నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు ప్లేట్స్ని మీకు రెండు మెథడ్స్ చూపిస్తాను. చూసారా ఎంత జిడ్డుగా ఉందో, కనిపిస్తుంది కదా గమ్లాగా, ఈ గమ్లాగా ఉంది. దాన్ని మనం కొంచెం గ్లౌస్ వేసుకొని, ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని రెండు విధాలుగా మీకు చూపిస్తాను. గ్లౌస్ వేసుకుందాం, ఇది కదా ఒక విధం. ఏంటంటే ఈ ప్లేట్ని మీకు చూపిస్తాను ఎక్కడ ఎలాగ ఏ చేతి వాడాలన్నది. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని నానబెట్టుకోవడానికి ఏం కావాలంటే, ఇది ఉంది కదా బాగా జిడ్డుగా ఉంది కాబట్టి, ఇది ఒక మెథడ్ చూపిస్తున్నాను మీకు. దీనికి ఇలాగ వెడల్పు కొన్ని ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకోండి. దీంట్లో మనం ఇక్కడ చూసారా, ఇది ఇది మనం చాకల కారం అంటారు, కాస్టన్ సోడా అని కూడా అంటారు. ఇది దీన్ని మనం కొంచెం హార్డ్గా ఉంటుంది, చేతులకి గ్లౌస్ ఉంటాయి కదా మనం ఎయిర్ డై వేసుకున్న గ్లౌస్ కానీ ఇంకా మామూలు ప్లాస్టిక్ కానీ ఏదో ఒక గ్లౌస్ తీసుకోండి. తీసుకొని ఈ పౌడర్ని నేను ఇందులో వేసాను, ఇది ఇలాగా ఈ ప్లేట్లో ఇలా వేయండి. ఇలా వేసి దీంట్లో కొంచెం మరిగించాలి నీళ్ళు, గబ్బా గిన్నెతో నేను వేడి నీళ్ళు పెట్టాను, ఈ వేడి నీళ్ళని ఇందులో వేయాలి. ఇలాగా చూసారా ప్లేట్లో ఇలాగ వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇది చాకల కారము అంటారు, కాషాయం సోడా అంటారు. ఈ రెండిట్లో ఇదే పేరు, అదే నేను చూపించాను అందుకోసం మీకు తెలియాలని. ఇలా వాటర్ వేసి చూడండి మనం ఇలా పెట్టామా, ఇలాగా ఇది ములిగేటట్టు మనం పెట్టుకోవాలి వాటరు. అందుకే మనం ములిగిన ఉండేటట్టు దేంట్లోనే వేసుకోవాలి, ఈ జిడ్డంతా వదిలేస్తుంది మనకి. ఇది మనం ఒక 20 నిమిషాలు నానబెట్టండి. ఇది ఒక మెథడు, ఈ ప్లేట్ని ఈ విధంగా చేసి నేను మీకు చూపిస్తాను. ఇంకొక మెథడు మీకు చూపిస్తాను, ఇది రెండో ప్లేట్ కదా, దీనికి సెకండ్ మెథడ్ మీకు చూపిస్తాను. దీనికోసం మనం టర్పెంటైన్ అంటాం కదా, టర్పెంటైన్ అంటారు, కిరోసిన్ అంటారు, ఇవ్వండి ఇలాగా బాటిల్స్ తోముతారు కదా, ఇది కొనుక్కొని కొంచెం ఇలాంటి బౌల్లో వేసుకోండి. వేసుకొని మనకి
గిన్నెలు తోముకునే స్టీల్ది, చైన్ స్టీల్ ఉంది కదా స్క్రబ్బర్ అంటాం, స్టీల్ది, స్టీల్ పువ్వు అంటాం కదా, ఇలాంటిది ఇలాంటిది ఉంటుంది. ఇది కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. అలాగైతే మొదటిది జిడ్డుగా ఉంటుంది మనకి, అందుకోసం మొదట కొంచెం ఇలా కట్ చేసుకున్నామంటే ఇందులో ముంచి పాతే ఆ జిడ్డు వదులుతుంది. ఇలాగా గ్లౌస్ ఉంటాయి కదా, ఏదో ఒక రకమైన గ్లౌస్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇది ఇలాగా పావడం మీకు చూపిస్తాను. మొదట కొంచెం ఇగోండి, ఇలాగా జిడ్డులో ఇది ఉంటుంది కదా మన ఆయిల్ జిడ్డు అదంతా, దీనికి ఇగోండి పేపరు చూపిస్తాను. ఇప్పుడు మనం టెన్ స్కూర్తో కానీ ఇగోండి ఆయిల్ ఎలాగ వస్తుందో మీకు చూపిస్తున్నాను. ఇగో ఇలాగ వస్తుంది. ఇలాగ ఒక పేపర్ మీద పెట్టి ఇలాగ మనం తుడుచుకోవాలి. చూసారా, ఇప్పుడు మేము ముందు తీసాను, తీసినదంతా అలాగ పేపర్ జిడ్డుగా వస్తుంది. అదిగే టెన్స్ కానీ ఇలా మీ దగ్గర ఒక స్పూన్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ స్పూన్ కానీ ఏ దేంతో తీసినా కూడా వచ్చేస్తుంది ఇలాగ. చూసారా వస్తుంది, ఇది చూడండి గమ్ములాగ వస్తుంది. చూసారా ఇలా ఇలాగ చూసారు కదా. ఇది మనం ఇలాగ పేపర్కి పెట్టి తుడుచుకొని అంతా కూడా ఇలాగ ముందు కొంచెం తీసేసుకోవాలి. టెన్నిస్ కూర్తోటి అటుతోటి తీసుకుందాం. ఇప్పుడు ఇగో చూసారా, ఇదంతా ఆయిల్ జిడ్డే, దీంతో స్పూన్ తోటి రెండింటితో కూడా తీసాం. తీసిన తర్వాత ఇది టర్పెంటైల్ అంటున్నాను కదా, థిన్నర్ అంటారు, థిన్నర్ కిరోసిన్ కూడా అంటారు. ఇది మనం కలర్స్లో బట్టి కలుపుతాం, మామూలుగా క్లీనింగ్ తీసుకుంటాం కదా, దీంతో ఇవ్వండి ఇలాగ క్లీన్ చేయాలి. ఇలా గ్లౌస్ పెట్టుకోవడం వల్ల మనకేం అవ్వదు కదా, చేతికి ఏది ఎఫెక్ట్ ఉండదు. ఇలా ఇటు ఇటు ఇలా చూసారా ఇలా నల్లగా వస్తుందో, ఇలా ఇది వేగం వదులుతుంది. ఇలా మనం ఇది మొత్తం ఇదంతా మనకు ఒక అరగంట పడుతుంది పని రెండు ఇది, కానీ చాలా నీట్ అవుతుంది. ఇదే మనం ఎవరినో పెట్టి చేయించామనుకోండి, వాళ్ళు బయట బాగా చేయట్లేదు ఇదంతా, ఇలాగ ఇలాగ నీట్గా పాముకోవాలి. ఇక్కడ ఎక్కువ జిడ్డు ఉంది కదా, ఈ జిడ్డుని ముందు తుడిచేద్దాం. ఇలా మొదట కొంచెం, అందుకే ఇవి పువ్వుని ఏది చేయాలంటే మనం గిన్నెలు తోముకున్న స్క్రబ్బర్ని ఒక రెండు మూడు ముక్కల్లా కట్ చేయండి. మొదటి ముక్కని ఇలా జిడ్డు అంతా పోయేటట్టు ఇది కొంచెం టిన్నర్లు ఇలా ముంచి ఇలా పామేమనుకోండి, నీట్ వచ్చేస్తుంది. ఇలాగా నీట్గా పాముకొని ఇలాగ నీట్ అయిన తర్వాత ఇదంతా జిడ్డు అయిపోద్ది, బాగా జిడ్డు అయిన తర్వాత మనం ఇది పక్కన పడేయచ్చు, మరొకసారి ముంచి తొడవచ్చు. ఇలాగ మనం ఒక 10 నిమిషాలు తుడుచుకుంటాం. ఇది చూసారా మనం నానబెట్టాం కదా, 20 నిమిషాలు అయింది. చూసారా ఎర్రగా దీంట్లో ఉన్న ఆయిల్ది అంతా దిగుతుంది. ఇది చూసారు కదా వాటర్ ఎలాగ వచ్చిందో చూడండి. ఇంకా పావు గంట అయింది, 15 నిమిషాలకి ఇలాగ వచ్చింది. ఇలాగ నానిన తర్వాత మనం కొంచెం కదా చాకలి కారం, కాస్టింగ్ సోడా ఉంది కదా, ఇది కాస్టిక్ సోడా. ఇలాగా కొంచెం ఇవి మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, దీంతో ఇలా ఎక్కించండి. చూసారా వాటర్ కలర్ మనకు తెలిసిపోతుంది, ఈ కాస్టిక్ సోడాలు అంతగా వదులుతుంది. చూసారా ఎంత రెడ్గా వచ్చిందో మనకి కలర్ అది. ఇలాగ ఈ పౌడర్ని మన టూత్ బ్రష్లు వాడేసిన ఉంటాయి కదా పాతవి, వాటితో ఇలాగ ఎక్కించండి. ఇదంతా మనకి ఒక 50-60 రూపాయల రేట్ లోపలే అవుతుంది, కాకపోతే కొంచెం పావడం ఇది శ్రమ. ఆ పని చేయడం వల్ల మనవి చాలా చిమిని చాలా నీట్గా తయారవుతుంది. ఇంట్లో మనం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఎప్పుడూ క్లీన్ చేసుకుంటుంటాము. అబ్బాయి వర్కర్ అబ్బాయి వచ్చినా కూడా బాగా చేయడాన్ని మేమే చేస్తుంటాం. అప్పుడప్పుడు ఒక 3-4 నెలలకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలా ఎక్కించుకో, ఇలాగ ఎక్కించాం కదా. ఇప్పుడు ఈ స్టీల్ది మనది ఉంది కదా స్క్రబ్బరు గిన్నెలు తోముకుంది, దీంతో ఇలా పామేమనుకోండి ఈ జిడ్డు అంతా మనకు వదిలేస్తుంది. చూసారా ఇగో ఇలాగ వస్తుంది చూడండి. ఇలాగ ఇది కొంచెం చాకలి కారం కదా, చేయి కార్డుగా ఉంటుంది కాబట్టి ఇలా గ్లౌస్లు వేసుకోండి. ఇలాగా చూసారా ఎంత వదిలేస్తుందో, మీరు చూస్తున్నారా అబ్జర్వ్ చేస్తున్నారా, ఇదంతా ఆయిలే కదా చూడండి. దీంతో మనకి స్టీల్ది
చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో వాటర్ ఎలా ఉంచి ఇలా పానంటే చాలా నీట్ అయిపోతుంది. కాకపోతే మనం కొంచెం ఓపిగ్గా ఒక 20 మినిట్స్ చేసామంటే ఒక 2 ఇవి తయారవుతాయి. తర్వాత చిమ్నీని కూడా మనం 10 నిమిషాలు అక్కడికి చిమ్నీ దగ్గర నీట్ చేసుకున్నామంటే నీట్ అయిపోద్ది. ఒక 3-4 నెలల వరకు మనం ఇంకేం చేయకుండా మనం వంట చేసేటప్పుడు చిమ్నీ ఆన్ చేసుకుంటే చక్కగా ఆ విధంగా దీని నుండి బయటకు వెళ్తుంది. మనకి ఇంట్లో కూడా మన అందరివి ఇప్పుడు ఫ్లాట్స్ ఇవి కదా, ఈ ఆయిల్ జిడ్లు అవి గోళ్ళకి అటుకి రాకుండా ఉంటాయి. ఫ్యాన్లో వేస్తాం కాబట్టి స్మెల్ కూడా ఇంట్లో చూసారా ఎంత ముద్దలాగా వస్తుందో కనిపిస్తుంది కదా. ఇలాగా ఈ వాటర్ని ఇలా ఉంటుంది. ఈ చాకల కారం ఇది కాస్టిక్ సోడా అంటారు కదా, ఇది చాలా బాగా జిడ్డుని తీసుకునే గుణం ఉంటుంది. ఇది అన్నిటి లిక్విడ్ల మీద చాలా తక్కువ రేటే పడుతుంది మనకి. అందుకోసం మనం ఇలాగా ఇది వాడడం వల్ల చాలా మంచిది. ఈ పౌడర్లో కొంచెం ఇలా ఉంచండి. ఈ మీద ఇంకోటి జిడ్డు ఉంది కదా, ఇది జస్ట్ ఇవి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. మీకు వీడియో చూపించాలని నేను 10 నిమిషాల్లో చేస్తున్నాను, కానీ మీరు ఒక 20 నిమిషాల్లో నానబెడితే మీకు బాగా ఇంకా వదిలేస్తుంది. ఇంకా గట్టికి కూడా పోనక్కర్లేదు, జస్ట్ చూసారా మనం స్టీల్దే వాడుకోవాలి. ఇది అయితేనే బాగా వదులుతుంది. ఇది ఇటు ఇటు చూడాలి క్లీన్ చేయడానికి, ఎందుకంటే ఈ మధ్యలో అంత జిడ్డు ఉండదు. తర్వాత క్లీనింగ్ కోసం పోనక్కర్లేదు, ఇటు ఇటే ఆయిల్ వస్తుందన్నమాట. అందువల్ల ఇలా ఈజీగా అవుతుంది. ఎంత చక్కగా వచ్చేసింది చూడండి. ఇలాగా మన గ్లౌస్ని చక్క నీట్గా పెట్టుకుంటే మన చేతికి కూడా ఏదే అంటదు. మీ దగ్గర ఏ కలర్ ఏ వెరైటీ గ్లౌస్ ఉంటే అవి వేసుకోండి. నా రబ్బర్ ఎక్కడ పెట్టేసానో కనిపించలేదు, అందువల్ల ఇది వేగం వీడియో తీద్దామని ఇలా ఇది ఆడుతున్నాను. డిస్పోజ్ కదా ఇవి అందుకని. ఎంత నీట్గా అవుతుంది చూసారు కదా. ఇలాగా ఇదంతా కొంచెం నీట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇలాగంతా ఇక్కడ సైడ్ కూడా చూసారు, నానడం వల్ల ఇది కొంత వదిలింది. మనం ఇది ఇలాగా నీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా చాకల కారంతో చేసాం కదా, అయిన తర్వాత ఏమో కొంచెం సర్ఫ్ వాటర్ పెట్టి నీట్గా తుడిచేయాలి. తుడిచిన తర్వాత చూసారా ఎలాగా నల్లగా జిడ్డుగా వచ్చింది చూసారు క్లాత్. ఇది మనం ఇదేమో సర్ఫ్ వాటర్తో తుడిచింది. ఇలాగా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా అయింది. చాలా కాలం నానబెట్టాక కొంచెం పైప్ దగ్గర సర్ఫ్ వాటర్ వేసి తుడాలి. ఇది ఒక మెథడ్, వాటర్ కలిపి తుడాలంటే ఇలా తుడాలి. ఇంకోటి మీకు చెప్పాను కదా టర్పెంటాయిల్ ఇది చేసి పామాం కదా, ఇప్పుడు ఈ టర్పెంటాయిల్ ఇది మరి ఇంకేం లేదు. మనం పామిన తర్వాత ఇలాగా క్లాత్ అయితే తుడాలి. ఇది చూసారా ఇదంతా ఎంత జిడ్డు వచ్చింది కదా, ఇలా జిడ్డు అంతా వచ్చింది. స్పూన్ తోటి దీంతో తీయండి, అది కూడా నీట్ అయింది. ఇప్పుడు ఇదేమో ఇలాగ టర్పెంటాయిల్ తుడిచిన తర్వాత కొంచెం పాత క్లాత్లు గట్ట రెండు ఉంచుకుంటే చిన్న చిన్న ముక్కలు చేస్తే మనకి అది పని ఈజీగా అయిపోద్ది. ఆఖరిని ఇలాగా నీట్గా తుడుచుకోవడం, జిడ్డంతా వదిలేస్తే చాలా నీట్గా ఉంటుంది. తప్పిన తర్వాత బ్రష్ పెట్టి పానాక మనం స్టీల్ పువ్వుతోటి ఇది స్క్రబ్బర్ ఉంది కదా దాంతో పానాము. పాన తర్వాత మంచి క్లాత్ తోటి ఇలా తుడిచేసుకోవాలి. దాంతో తుడుచుకొని మళ్ళీ మనం సెట్ చేసుకుందాం. ఇదిలోపు అక్కడ కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఇవి క్లీన్ అయ్యాయి కదా, అక్కడ మనం చిమ్నీ దగ్గర కూడా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఆయిల్ ఉంది కదా టర్పెంటాయిల్, ఈ టర్పెంటాయిల్తో ఇలా ముంచుకొని మెత్తండి కొంచెం. దీంతో ఈ మీదను కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇక్కడ పట్టిన ధూళి అంతా వదులుతుంది చూసారా. ఇక్కడ కూడా మీదకి మనకి వెళ్తుంది ఇవ్వండి ధూళి అంతా. ఇలాగా నీట్గా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్లాస్ కూడా ఉంటుంది చూడండి చూసారా. ఇది ఎందుకంటే మనకు ఆవిరి మనం వండేటప్పుడు ఈ గ్లాస్ ఏమో చూసారా, ఇది గ్లాస్ మాకు ఇలా ఉంటుంది.
మనం వండేటప్పుడు ఆవిరి ఇలా మన మీదకి వచ్చేకుండా ఇటు సైడ్ రాకుండా ఇది ఉంటుంది. ఇది కూడా ఇలాగా టిన్నర్తో ఇలా మెత్తగా ఉండేదంతా క్లీన్ చేసుకొని ఒక మంచి క్లాత్ తోటి తుడుద్దాము. ముందు టిన్నర్తో తుడుస్తున్నాను. ఈ మీద కూడా ఇదంతా ఇలా నీట్గా మీదకెక్కి కొంచెం అంతా నీట్ చేసుకోవాలి. ఇలాగా చూసారా, ఇది కొంచెం ఆవిరి మీదకి వెళ్ళి ఇలా నల్లగా అవుతుంది. ఇదంతా కొంచెం స్మూత్గా ఉండడంతో క్లీన్ చేసి ఇదండి ఇలాంటి క్లాత్తో ఇలాగా ఇలా క్లాత్ తోటి ఈ గ్లాసు మీకు చెప్పాను కదా, గ్లాసులు ఎప్పుడైనా ఇలా క్లాత్ తుడిచిన తర్వాత ఒక పేపర్తో తుడిస్తే మనకు చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇది చూసారా చాలా జిడ్డుగా ఉండేది. ఇప్పుడు దాంతో పానడం వల్ల టిన్నర్తో పానడం వల్ల ఈ స్క్రబ్బర్తో కూడా కొంచెం మెత్తగా ఉన్నది ఇక్కడ యూజ్ చేయాలి. స్టీల్ది ఇక్కడ పెట్టకండి, గీర్లు పడిపోతుంది. ఈ సైడ్ ఇదంతా ఇదంతా ఇలాగా నీట్గా ఇలా చూసారు ఇదంతా ఇదంతా టిన్నర్తో కొంచెం పాని ఇలా నీట్గా తుడుచుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఇలాగ అయింది కదా. ఇప్పుడు ఈ లోపల మనం ఈ గ్లాస్కి కొంచెం ఇలాగా పేపర్ వేసాం. చూసారా అవతల కిటికీలు మనకి నీట్గా కనిపిస్తున్నాయి. ఇలాగ చూడండి ఎంత నీట్గా అవతల కిటికీలోంచి మనకు కనపడుతుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఈ కింద చూసారా, ఇవి అందరూ ఇప్పాలంటే కొంచెం రాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పొడిగొడ్డుతో మనం టిన్నర్ క్లా కొంచెం ముంచి ఇలా మీరు తుడుచుకోండి. ఇక్కడ ఎక్కువ వేయట్లేదు, ఇలాగా తుడుచుకుంటే సరిపోతుంది. మామూలు మేమైతే ఈరోజు ఏం చేసామంటే కొంచెం కరెంటు ఆఫ్ చేసాం. చేసి ఇది చూసారా, ఇది ఫ్యాను, మన ఆయిల్ వెళ్ళే ఫ్యాను. చాలా జిడ్డుగా ఉంటుంది ఇది. దీన్ని ఇప్పుడు మేము టిన్నర్ తోటి ఈ స్టీల్ పువ్వుతోటి లోపల అంతా ఇప్పి ఇదండి చాలా నీట్ చేసాం. దాని తాలూకు మురికి ఇంకా ఈ క్లాత్ అంతా నల్లగా అయిపోయింది. చూసారా కరెంట్ ఆపాం కాబట్టి ఇంకో టార్చ్ లైట్తో చేసి చేసాం. టార్చ్ అంత జిడ్డైంది. ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి, చాలా పని ఉంది. ఈ లోపల ఇప్పగలిస్తే మనం కొంచెం కరెంట్ ఆఫ్ చేసి ఇప్పి క్లీన్ చేసుకోవాలి, అందులో జిడ్డు ఉంటుంది. లేదు ఇంతవరకే చేయగలమంటే మన ప్లేట్స్ ఇప్పుడు మేము ఇప్పినవి ఆ విధంగా రెండు విధాలుగా చేయండి. అలా చేసుకుంటే నీట్ అవుద్ది, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ ప్లేట్స్ని సెట్ చేద్దాం. ఇది ఇవ్వండి ఇటు సైడ్ది. ఇప్పుడు ఒకటి అడిగేసాం కదా, రెండోది కూడా పెడదాం. ఇలాగా ఇక్కడ ఇది బటన్ ఉంది కదా మాది, ఈ బటన్ ధర ఇలా నొక్కి ఇలా పెడితే ఇది సెట్ అవుతుంది. ఇక్కడ రెండు పిన్లు ఉంటాయి, ఈ రెండోది చూపిస్తాను. ఇదంతా నీట్గా కొంచెం టిన్నర్తో తుడుచుకుంటే బాగుంటుంది. ఇది చూసారా ఎంత నీట్గా వచ్చేయమంది. చూడండి అస్సలు జిడ్డు అనేది లేదు, చాలా నీట్గా వచ్చింది. కొంచెం టిన్నర్ ఇలా రాసుకుంటే మనకు బాగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పెడదాం. ఇక్కడ ఇలాగా రెండు పిన్స్ ఉంటాయి మనకు అక్కడ సెట్ చేసి, ఇది ఇలాగా ఇక్కడ బటన్ ఇలా నొక్కడమే. ఇక్కడ ఇలాగా పెట్టి నొక్కితే ఎంత బాగా సెట్ అయింది కదా. ఇది మా చిమ్నీ తాలూకా క్లీనింగ్, చూసారు కదా చిమ్నీ క్లీన్ అయింది కదా. ఇప్పుడు మనది సౌండ్ ఎలా వస్తుందో ఎలా ఉందో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూసారా నీట్గా కనిపిస్తుంది. ఇలాగా మంచి సౌండ్ వస్తుంది కదా, ఏది పాడవలేదు కాబట్టి బాగానే ఉంటుంది. ఇలాగా వంటింట్లో మనం వాడుకున్న వస్తువులు కొంచెం నీట్ చేసుకుంటే మనం వండేటప్పుడు గట్ట బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది వంటింటి రావడానికి గట్ట. మనకి ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి అయినా సరే ఇలా చిమ్నీని మనం క్లీన్ చేసుకుంటే, ఈ ప్లేట్స్ ఇవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లోపల నేను చూపించాను కదా, అది మేము ఇప్పుడు 5 ఇయర్స్ అయిన చేయలేదు.
అందుకని మేము నీట్గా ఇప్పుడు అదంతా టెన్నస్ కూర్చో విప్పి అన్నీ చేసాము. కాకపోతే అదంతా వీడియో తీయడానికి ఇక్కడ ఎత్తులో అదొకలాగా ఉంటుంది, టైం కూడా ఎక్కువ అయిపోతుంది. అది అంతా మీకు బోర్ అని నేను వీడియో తీయలేదు. మాకు క్లీన్ అవ్వాలని మేము చేసుకున్నామండి. ఈ బయటవన్నీ నేను చూపించినట్టు మీరు ఫాలో అయ్యారంటే మీ చిమ్ని చాలా నీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.